सो मच लव मेरे अंदर इच्छा चला 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 नैन इंत इनफिनी लव इच्छा नाको थैंक यू सो मच फॉर दैट एंड बिग बॉस इधी शो का इधर फीलिंग बिग बॉस तो ने कनेक्ट अगर चूड़ी इट्स इनफिनी लव सो ने लवर ने एक्सपेक्टा दाने कंटे एक्वे प्रेम इनफिनी अंत इनफिनी लव चूप्चार सो थैंक यू फॉर दैट एंड थैंक्स टू बिग बॉस थैंक्स टू मा टीवी इधी इट वाज लाइक अ सरप्राइजिंग फॉर मी सरप्राइज मैसेज सरप्राइज शो सेलेक्ट आई एम वेरी ग्रेटफुल षो तरह ई लर्न अ लॉट नैन एपड़कना अदेत उषो ईच एंड एव्री डेच एंड एव्री मोमेंट ईच एंड एव्री सैकंड इज अ लेसन मैं बैठ एला ला ले इट्स अ वेरी डिफरेंट फीलिंग नैन बैठक वर्वा ऐम नाट हैपी ने अंटे ने हैपी उ ఇంకా బయటికి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఆ ప్రేమ ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్క డిఎమ్స్ ఒక్కొక్క కామెంట్ చూస్తూ ఉంటే ఇట్స్ రియల్లీ బ్లెస్ఫుల్ నేను ఎవరు హమీద ఎవరు నేను బిగ్ బాస్కి వెళ్ళే వరకు ఎవరికి తెలీదు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూపించిన ప్రేమకి really really love you all mee media andarki thanks mee media andar naaku support chesinanduku thank you so much evarike emaina adagalante adagochu please yes yes madam question camera chudali yes ippudu బయట వాళ్ళు ఎవరు ఉన్నారు ఎలా ఉంటున్నారు అనేది నాకు ముందు నుంచి ఎవరు పర్సనల్గా తెలీదు నేను అక్కడ వెళ్ళిన తర్వాతనే అందరు కలిశాను కాబట్టి అక్కడ ఉన్న ఒక ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ మనం ఒక బాండ్ క్రియేట్ చేస్తాం కదా ఆ బాండింగ్ అలా కంటిన్యూ అవ్వలేదు కొంతమంది ఏంటంటే నువ్వు ఫ్రెండ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత దెన్ అగైన్ వాళ్ళు చేంజ్ అవ్వడం వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడం అనేది చూశాను But I was the same. That was me. నేను ఎలా ఉన్నాను నేను బయట కూడా ఎలా ఉన్నాను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నేను అలానే ఉన్నాను ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ డింట్ చేంజ్ సో దాట్స్ మీ కానీ అక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక సిస్టర్ కానీ ఒక అక్క కానీ ఒక అన్నయ్య అని నేను రవి అన్నయ్యకి చెప్తా ఉంటాను సో ఆ బాండింగ్ అనేది నాకు కొంత చాలా తక్కువ మందితో ఐ థింక్ ఓన్లీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ సేమ్ బాండింగ్తో కంటిన్యూ చేసుకుంటా నేను బయటికి వచ్చాను ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆ జెన్యున్ బాండింగ్ కోసం కానీ అక్కడ ఉన్న వాళ్ళు లైక్ ముందు 2 weeks ఫ్రెండ్స్ ఉన్నాము దాని తర్వాత ఫ్రెండ్స్ ఉన్నామంటే ఐ ఫీల్ ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా మనం దాన్ని నేను వెళ్ళి మాట్లాడేది సాల్వ్ చేసుకోవడానికి బట్ వాళ్ళు ఆ ఫీలింగ్స్తోనే కంటిన్యూ చేశారు బట్ బయట అనేది మనం ఫ్రెండ్స్తో ఏది డిస్టర్బెన్స్ జరిగినా మనం కాల్ చేసేసి అలా కాదురా ఇలా కాదురా అని మాట్లాడేవాళ్ళం కానీ అక్కడ అలా లేదు అక్కడ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జోన్ అక్కడ ఏదైనా చిన్నగా జరిగినా దాన్ని కంటిన్యూగా పెట్టుకోవడం ఇట్స్ నాట్ ఫర్గివింగ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఏది జరిగినా దాన్ని ఫర్గివ్ చేస్తుంది దానివి కానీ నాకు ఎప్పుడైనా కొట్టి ఏదైనా చెప్తే నేను తీసుకుంటాను కానీ మాటలు చెప్తే నేను తీసుకోలేను అది నాకు చాలా హర్ట్ అయ్యేది సో ఆ మాటలే నేను ఎప్పుడు నామినేషన్ అయినా వీకెండ్ అయినా నేను అప్పుడు ఆ మాట గురించి నేను మాట్లాడేది సో ఇంకా ఎస్ 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 నేను ఏది జైలునాకు తెలుగులో ఏమంటారు భరించడం ఎస్ నేను ఏది భరించలేదు నేను ఎలా ఉన్నాను నేను అలానే ఉన్నాను ఐ డోంట్ టేక్ నెగిటివిటీ ఆ నెగిటివిటీని నేను పాజిటివ్గా ఎలా మారవచ్చు అనేది నేను చేస్తుండే అక్కడ బట్
అక్కడ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఆ నెగటివిటీ కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు ఎంత నా వైపు నుంచి నేను ఎంత పాజిటివ్ గా అది దాన్ని క్రియేట్ చేయొచ్చు దాన్ని ఎంత పాజిటివ్ గా మార్చొచ్చు అనేది నేను ఆల్మోస్ట్ 100% నేను ట్రై చేశాను బట్ ఆ నెగటివ్ మైండ్ ని మనం చేంజ్ చేయలేం కాబట్టి బట్ ఐ డిడ్ మై బెస్ట్ అది నేను భరించలేదు దట్ వాస్ మీ అంతే అమేన గారు yes లేదండి అక్కడ ఏది నా టాస్క్ ఉన్నా ఏది ఏది జరిగినా దేర్ ఇస్ నథింగ్ ఇస్ డిసైడెడ్ సారీ అన్నీ జెన్యున్ అండి అక్కడ కనెక్షన్ కానీ అక్కడ బాండింగ్స్ కానీ అక్కడ మేము ఆడే టాస్క్ కానీ ఏది ఒక మనం పర్ఫామ్ చేసేది కానీ స్కిట్ కానీ ఏది అప్పటికప్పుడే మనం క్రియేట్ చేయాలి అప్పటికప్పుడు ఏది అడిగినా అప్పటికప్పుడే మనం ఆన్సర్ చేయాలి ఈవెన్ నామినేషన్ అయినా ఎలిమినేషన్ అయినా టాస్క్ అయినా దేనికైనా ఎవ్రీథింగ్ ఈజ్ అది రియాలిటీ షో అండ్ ఇట్స్ అ రియాలిటీ అక్కడ హౌస్ పెట్టి వచ్చినందుకు బాధగా ఉంది అండ్ అక్కడ నేను శ్రీరామ్ని కూడా వదిలేసి వచ్చాను కాబట్టి అది కూడా బాధగానే ఉంది నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను బట్ ఆ కెప్టెన్సీ ఈజ్ మై విష్ అది నేను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను నేను కెప్టెన్ అవ్వకుండానే బయటికి వచ్చేసాను బట్ ఐ విష్ నా విష్ ఈ విష్ బిగ్ బాస్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఏది జరిగినా ఐ యూస్ టు థ్యాంక్ బిగ్ బాస్ నేను ఏడ్చినా నేను ఏ టాస్క్ చేసినా నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేది ఎందుకంటే మనం ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ అని నేను తెలుసుకున్నాను బిగ్ బాస్ ప్రతి విష్ వింటారు అక్కడ ఈవెన్ ప్రియా గారిది కూడా కెప్టెన్ అవ్వలేకపోతున్నాను ఆ రోజు ఎంత డిస్కస్ చేశాము దాని తర్వాత బిగ్ బాస్ అది ప్రియా గారిది క్యాప్టెన్సీ తీయొచ్చు ఆ పవర్ని మనం బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ విష్ విన్నారంటే నా ఈ విష్ కూడా వింటారు బిగ్ బాస్ అనేది కోరుకుంటున్నాను నేను ఏది మార్చాలని నేను అనుకోవట్లేదు అక్కడ ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్ బాస్ హౌస్లో మార్చడానికి నథింగ్ ఇస్ దేర్ అది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇస్ ద సూపర్ పవర్ దట్స్ ఇట్ బిగ్ బాస్లో అందరూ రియాలిటీగా ఉంటారంటారు కానీ అందరూ ఫేక్గా ఉంటున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి మీరేమంటారు అక్కడ ఫేక్ అనేది కాదు అని అనిపిస్తుంది నాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల అక్కడ ఉన్న మూమెంట్స్ కానీ అక్కడ ఉన్న ఆ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్కి మారిపోతూ ఉన్నారు కానీ ది ఆల్ ఆర్ ఫేక్ అని నేను చెప్పలేను మీరు శ్రీరామ్ మాయలో పడి సరిగ్గా గేమ్ ఆడలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి మీ ఎలిమినేషన్కి కూడా అదే కారణం అనే కామెంట్స్ వచ్చాయి ఏమంటారు నేను ఫస్ట్ వీక్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ నేను ఆడుతూనే ఉన్నాను ఓన్లీ నేను ఒక లాస్ట్ టాస్క్ అనేది అది రవి రాజ్యం అండ్ సన్ని రాజ్యం దాంట్లో ఒక మడ్ ఫైట్ ఉండే దాంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే అది చాలా హాస్గా ఉంది కాబట్టి ఫిజికల్ ఫైట్ అయిపోతుంది కాబట్టి నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ దాని తర్వాత ఫోటో దాంట్లో కూడా నేను వెళ్తాను అప్పుడు విశ్వ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను రామ్ అండ్ నేను వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు హైట్ షార్ట్ కదా అది చాలా బోర్డ్ పైన ఉంది నువ్వు పెట్టలేవు అని చెప్పేసి ఆ గ్రూప్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం జరిగిన టాస్క్లో మనం ఆ గ్రూప్ నుంచి అయినా ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే వాళ్ళం సో అప్పుడు నువ్వు కాదు నాన్న నువ్వు మళ్ళీ ఏదైనా సరిగ్గా పెట్టలేవు అక్కడ మన టీం గెలవాలి మన ఈ అది ఇండివిజువల్ గేమ్ కాకుండా అది టీం గేమ్ టీం వర్క్ ఉండే కాబట్టి ఆ ట్రస్ట్ మీద నేను ఆ రవి రాజ్యంలో ఉండే సో అక్కడ నుంచే నేను ఏదైనా సంపాదించుకోవాలి నాణాలు అనేది ఉండే బట్ అక్కడ ఆ దొంగతనం అవ్వడం వల్ల ఇంకా ఎవరు టాస్క్ ఆడిన తర్వాత ఆ నాణాలు పంచడం వల్ల నాకు నాణాలు రాలేదు నాకు అప్పుడు ఇచ్చిన ఫస్ట్
ఫస్ట్ రవిరాజ్యంలో నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన 10 నాలనే నా దగ్గర ఉండే దాని తర్వాత మళ్ళీ రామ్కి ఇచ్చిన నాలనే రామది కల్పి నువ్వు పెట్టుకో హమీదా అని చెప్తే ఆ నాణలు నా దగ్గర ఉండే సో ఆ నాణలు కల్పి నేను అక్కడ నేను ఆ రోజు ఒకవేళ ఆ ఫుటేజ్ ఒకసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది ఆ రోజు నైట్ నేను కూర్చి రవి అన్నయ్య దగ్గర చెప్పాను నేను క్యాప్టెన్ అవ్వకపోయినా పర్లేదు నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నేను దొంగతనం చేయను దట్స్ నాట్ మీ అని చెప్పాను సో అందుకనే ఆ దొంగతనం చేయకుండానే నేను బయటికి వచ్చానంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ కే ఒకవేళ దొంగతనం చేసి దట్స్ నాట్ మీ అని నేను దొంగతనం చేయలేదు సో అది అంతే అంత జరిగింది అది ఆ రోజు ఉన్న టాస్క్ ఆ ఓన్లీ వన్ వీక్ నేను ఆడలేదు ఓన్లీ బికాస్ ఆఫ్ అది గ్రూప్ టాస్క్ ఉండే కాబట్టి గ్రూప్లో అందరూ ఎవరెవరు ఒకరొకరినే సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు హమీదను షార్ట్ ఉన్నావు నువ్వు అక్కడికి అది ఐ మీన్ యూ కాంట్ రీచ్ ఆ ఫోటో పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్ విశ్వ కానీ రామ్ ఉంటే అక్కడ వాళ్ళు పెట్టగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు అంతే అక్కడ నేను ఆడలేను అనేది లేదు ఐ ట్రైడ్ మై బెస్ట్ ఈవెన్ మడ్ ఫైట్లో కూడా ఒకవేళ ఆ ఫుటేజ్ వస్తే నేను కూడా వెయిట్ చేస్తున్నాను నేను వెళ్తాను ఫుటేజ్ మడ్ ఫైట్ దగ్గర అంటే వద్దు నాన్న నువ్వు వెళ్తే ఎక్కడైనా తగులుతుంది అని చెప్పేసి అక్కడ నాకు బ్యాక్ అయినా కానీ నేను నా బెస్ట్ ఇచ్చాను ఎలిమినేషన్ మీరు ఎలిమినేట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటండి ఇమిడియట్లీ రియాక్షన్ There was no reaction. I was like blank unde na mind lo em jarigindi ani cheppesi but kani nenu aadaledu ane vishayam anedi naaku teliyadu adi because adi group task unde kabatti andaru okarokarni select chesukoni aadam kabatti elimination was like surprise nenu ela surprise tho intiki vellanu so ala nenu naaku surprise unde adi elimination tarvata and I was blank and I was numb. Yes. Yes. నేను వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను మై ఫైవ్ క్వాలిటీస్ ఇస్ లైక్ ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ దట్స్ మై డైలాగ్ టెల్ మీ సంథింగ్ ఏమో సో అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను కొత్తగా మాట్లాడాలి అనేది లేదు నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను సో దట్స్ మై క్వాలిటీస్ మీరు నా క్వాలిటీస్ని అక్కడ చూసే ఉంటారు ఐఎమ్ అ వెరీ కేరింగ్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ విత్ హార్ట్ బ్యూటిఫుల్ విత్ యూనో బ్యూటిఫుల్ థాట్స్ అండ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ నేను నెగిటివిటీని తీసుకొని దాన్ని నేను పాజిటివ్గా ఎలా మార్చాలి అనేది దాన్ని అబ్జర్వ్ చేసేసి నేను పాజిటివ్ వెళ్ళి మార్చేస్తాను సో ఆ నెగిటివిటీ అక్కడ నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు నా వెనకాల మాట్లాడుతున్నాను అనేది నేను ఎప్పుడు అనేది నేను గ్రూప్లో వెళ్ళి కూర్చోలేదు నేను ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను ఒకదానే వెళ్ళాను నేను ఉన్నప్పుడు కూడా అక్కడే ఒకదానే ఉన్నాను నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఇస్తున్నారు నేను ఎవరికి ఫ్రెండ్ చేయాలి అనేది ఐ హ్యాడ్ నో థాట్స్ నాకు ఏంటండి ఇట్స్ అ కనెక్షన్ అది ఒక జెన్యూన్ కనెక్షన్ ఉంది మా ఇద్దరి మీద ఒక బాండింగ్ ఉంది మేము ఇద్దరికి ఒక్కొక్క మాట చెప్పకుండా కూడా మనం ఇద్దరికి అండర్స్టాండ్ చేయగలుగుతాం సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్ అంటే దానికి నేను ఇప్పుడు ప్రేమ లేదు అనేది నేను చెప్పలేను బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బాండ్ దట్స్ ఇట్ ఐ విష్ హియర్ ఎవరెవరు ఉన్నారు ఆ రెస్పెక్ట్ దట్ బాండ్ అది ఒక నేను అక్కడ ఉన్నప్పుడు అందరితో ఫ్రెండ్స్ కానీ ఒక అక్క కానీ ఒక నాకు మమ్మీ లేకపోయినప్పుడు నేను మా మమ్మీని యానిమాస్టర్లు చూసుకోవడం కానీ అలానే నేను రామ్తో కనెక్ట్ అవ్వడం వాజ్ లైక్ సర్ప్రైజ్ నేను రామ్కి అప్పుడు కూడా చెప్తూనే ఉండేది నేను అప్పుడు నీతో కనెక్ట్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాను సో ఆ కనెక్షన్ అలానే కంటిన్యూ అయింది అని ఆ కనెక్షన్ అలా జెన్యున్గానే నేను బయటికి వచ్చాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ నాకు ఉన్న బాండింగ్ ఓన్లీ ఐ ఫీల్ జెన్యున్ బాండింగ్ ఉండే అంటే రామ్ అండ్ రవి అన్నయ్య బికాజ్ ఆ టాస్క్ ఆడినప్పుడు నువ్వు గ్రూప్లో టాస్క్ ఉండే కాబట్టి నువ్వు ఆడకపోయినా నేను నీకు నా దగ్గర రాజ్యంలో పవర్ వస్తే ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్గా నీకు సెలెక్ట్ చేస్తాను అని చెప్పారు సో దట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ లైక్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ రవి అన్నయ్య
సో అలా అలా వెళ్ళిపోయింది ఆ వన్ వీక్ లోనే లైక్ ఐమ్ సర్ప్రైజ్ వన్ మినిట్ yes సో రిలేషన్ అనేది మనం హార్ట్తో కనెక్ట్ అయ్యేది అది బిగ్ బాస్ సోలో ఉన్నాను కాబట్టి ఆ రిలేషన్ ఉంది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రిలేషన్ ఉంటుందో లేదో అనేది మీరు అనుకుంటే అనేది ఇట్స్ డిఫరెంట్ రిలేషన్ ఈజ్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అండ్ ద బాండ్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అండ్ కనెక్షన్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ ఆ కనెక్షన్ మాకు ఆ హార్ట్ నుంచి కనెక్ట్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఆ బాండింగ్ అనేది ఉంటుంది ఎక్సైటింగ్ అంటే నేను అప్పుడు ఎలిమినేషన్ రోజు అంటున్నారా ఆ రోజు అక్కడ వాటర్లో వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాలంటే నేనే ఐ వాజ్ ద ఫస్ట్ కంటెండర్ టు రైజ్ మై హ్యాండ్కి నేను వెళ్తాను అని చెప్పేసి బట్ ఆ సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ అంత టాస్క్ ఆడాము ఆల్రెడీ టయర్డ్ డే ఉండే కాబట్టి ఐ థింక్ అక్కడ విశ్వ గాడ్ అ లీడ్ అట్లీస్ట్ విశ్వ వాటర్లో వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఆపర్చునిటీ ఉండే విశ్వకి కే హమీద ఒక 18 మినిట్స్ 19 మినిట్స్ ఎన్ని మినిట్స్ ఉన్నప్పుడు సారీ 19 సెకండ్స్ ఉంది అని అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కౌంట్ చేయడం అనేది ఇట్స్ అ ఈజీ థింగ్ ఒకవేళ విశ్వ వెళ్ళిన తర్వాత నేను ఉండుంటే నాకు తెలిసేది ఓకే ఎన్ని సెకండ్స్ ఉన్నాయి అది నేను కూడా లెక్కబెట్టి అక్కడ ఉండుతుండే అని అని అనిపించింది బట్ అక్కడ లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి నేను వెళ్ళాను సో ఇట్స్ ఓకే రవి అన్నయ్యకు ఐ గేవ్ ఇట్ వన్ డే బిఫోర్ నేను ఇచ్చాను అది 3 స్టార్ అని చెప్పేసి బికాజ్ వన్ వాజ్ ఆ స్టార్లో ఒక స్టార్ నేను ఒక స్టార్ రవి అన్నయ్య అండ్ ఒక స్టార్ రామ్ ఆ ముగ్గురుతో నేను కనెక్ట్ ఉన్నాను కాబట్టి ఆ 3 స్టార్ నేను రవి అన్నయ్యకి ఇచ్చాను అండ్ రామ్కి నేను అది ఇన్ఫినిటీ సో మా ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది ఇన్ఫినిటీ బాండింగ్ ఉంది కాబట్టి సో ఐ గివ్ ఇట్ టు రామ్ అండ్ ఐమ్ కంటిన్యూ దిస్ ఇన్ఫినిటీ ఆల్సో సో నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఇది వేసుకుంటుండే సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను వేసుకునే ఉన్నాను సో ఐ ఫీల్ దట్ కనెక్షన్ సిరి షణ్ముఖ్ అండ్ జశ్వంత్ వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అండ్ ఫస్ట్తో అయితే మేము ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అని అనుకున్నాము బట్ వాళ్ళు అక్కడ కూర్చొని ఎవరి గురించి మోజ్లోనే కూర్చొని టోటల్ డే అనేది నాకు షణ్ముఖ్ ఐ థింక్ వీకెండ్లో ఉన్నాడు నువ్వు గేమ్ ఆడావా అని చెప్పేసి షణ్ముఖ్ వచ్చిన ఫస్ట్ వీక్ నుంచే గేమ్ ఆడట్లేదు సో అది కూడా జనాలు చూడాలి ఐ డోంట్ వాన్ లైక్ అది మీరు చూడండి మీరు చూస్తున్నారు మీరు బయట ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నారు ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు గేమ్ ఆడట్లేదు సో షణ్ముఖ్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు ఏ పార్టిసిపెంట్లో చూడలేదు షణ్ముఖ్కి ఏ గేమ్ ఆడడంలో బట్ ప్రిడిక్ట్ ఇప్పుడే చేయమంటారా నేను ప్రిడిక్ట్ చేయకపోయినా కూడా నేను ఎవరి పేరు చెప్తానో మీకు కూడా తెలుసు అనుకుంటా రామ్ రామ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో రామ్ ఆడతాడు అండ్ రామ్కు ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్ కానీ ఆ కేరింగ్ కానీ ఎవరికి చిన్నగా ఏదైనా చెప్పేసినా నేను తప్పుగా చెప్పానా పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఎంత జరిగినా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదైనా చెప్పేసినా కూడా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఆ కేరింగ్ ఉంది అంటే ఏది టాస్క్లో ఎవరికైనా హర్ట్ అయిపోయినా ఈవెన్ మీరు ఐ థింక్ ఫోటో టాస్క్ కూడా చూసే ఉంటారు జెస్సీకి కొట్టిన తర్వాత ఆ మూమెంట్ అయిన తర్వాత కూడా జెస్సీ దగ్గర వెళ్ళి కాల్ దగ్గర వెళ్ళి ఎలా అంటున్నాను వద్దునానా ఆడకునానా అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు రామ్ సో ఈ హ్యావ్ దాట్ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా లేదు ఎవరికైనా ఏం ఎక్కువ తగలకూడదు మనం ఎక్కువ ఫిజికల్ అవ్వకూడదు అని చెప్పేసి ఎప్పుడు ఆడది మేబీ బికాస్ ఆఫ్ దాట్ అమ్మ టాస్క్ ఆడలేదు రామ్ నేను వెళ్తే మళ్ళీ
నాకు ఆపోనెంట్ గా జస్సీ ఉన్నాడు, మళ్ళీ ఆ ఫిజికల్ అయిపోతే మళ్ళీ హౌస్ మేట్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఆ టాస్క్ లో రామ్ అందుకనే ఆడలేదు. ఏంటండి యా కలిసాను. Ram and I, my bonding is it's a pure bond. There is nothing fake. There is nothing like mem kavala ne connect ayam. Meeru I wish e show 24 hours life undu unte inka meeku clarity vachedi. So adi ledu kabatti enni ochina that I glad a bonding me chusaru kabatti. But my family is like a bond undi, it's very genuine bond and they also feeling there was nothing wrong in it kada. No positive, it was not a mask. That positive is me. నేను సిరి నాతో మాట్లాడకపోయినా దాని తర్వాత నుంచి షీ గట్ డిస్కనెక్టెడ్ విత్ మీ, అది నాకు తెలీదు ఎందుకు. బికాజ్ నేను ఎక్కువ రామ్తో మాట్లాడుతున్నాను అందుకనే మేబీ షీస్ టు ఫీల్ జెలస్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ నో ఏం జరిగింది, బికాజ్ ఆ గ్రూప్లో నేను ఎప్పుడు కూర్చోలేదు. నేను నాలోనే నేను ఉంటుండే, ఏది జరిగినా ఇప్పుడు నేను బాధపడినా నేను బయట ఒకదానే తిరుగుతుండే కాబట్టి. సో ఆ ఐ థింక్ ఒక దాంట్లో రామ్ శ్రీనే అన్నాడు కూడా, ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఒకతే తిరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఆ అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడతాను. సో నేను ఎప్పుడు నాలోనే ఉండేది, టాస్క్ వచ్చేప్పుడు టాస్క్ ఆడుతుండే, వర్క్ చేయనప్పుడు నేను వర్క్ చేస్తుండే. సో అది అంతే. సిరి ఎందుకు డిస్కనెక్ట్ అయిపోయింది అమ్మాయి, అది నాకు తను నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయ్యాం, నేను అది వదిలేసాను, ఆ ఫర్గివ్ చేసేసాను తను నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కూడా. బట్ దిస్ టైం నామినేట్ చేసినప్పుడు నేను తనని ఇలా చూసేసి సిరి నాకు నామినేట్ చేసిందా, దెన్ ఐ థాట్ దిస్ వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ వీక్ తర్వాత నుంచి ప్రియాంక తను నాకు నామినేట్ చేసిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను కదా మటన్ ముక్క మటన్ ముక్క అని చెప్పేసి. బట్ మటన్ ముక్క బిఫోర్ తను నాకు ఐ థింక్ విజిల్ కోసం నేను నామినేట్ చేశానంటే తాను తర్వాత తాను నేను ఇద్దరం కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే నువ్వు ఎలాంటిది ఈ సీలి రీజన్స్ కానీ కిచెన్ గొడవ కానీ తీసుకొని నువ్వు కానీ నేను కానీ నీకు ఎప్పుడు నామినేట్ చెయ్యము అని చెప్పి మేము మాట్లాడుకున్నాము. బట్ దాని తర్వాత తను మటన్ ముక్క గురించి నాకు నామినేట్ చేసిందంటే అందుకనే నేను షాక్ అయ్యాను. తను నాకు నాతో చేసింది చాలా ఉంది, ఎప్పుడు ఏది వర్క్ చేసినప్పుడు నేను వంట చేసినప్పుడు నువ్వు నీకు వంట వచ్చా అని చెప్పేది. అంటే అన్నీ నీకు వచ్చాను కాదు కదా, అతని వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తేనే కదా తెలుస్తుంది ఎవరు ఏం చేయగలుగుతారు అనేది. నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కిచెన్లో వెళ్ళిపోయి నువ్వే టేక్ ఓవర్ చేసేస్తే ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే చూసి చేసి చూపించగలుగుతారు. సో తను అది ఇవ్వదు అనమాట, నేనే చెయ్యాలి అన్నీ నేనే చెయ్యాలి. ఈవెన్ బతుకమ్మ రోజు కూడా బతుకమ్మ చేస్తున్నప్పుడు నేను తనకి చెప్తూనే ఉన్నాను ఇలా కాదు ప్రియాంక ఇలా అలా చేద్దాము అని. అంటే నువ్వు నేను చేస్తాను నువ్వు నేను చేస్తాను అంటే తను ఒక కనెక్టింగ్తో ఒక స్వీట్ వే నుంచి ఒక ఇరిటేటింగ్ మూడ్కి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. ఆ రోజు కూడా బతుకమ్మ రోజు నేను చెప్తూనే ఉన్నాను ఆ బతుకమ్మ మేము చేయలేకపోయాము. సో నేను ఏ వర్క్ చేసినా నాకు రాను వర్క్ కూడా నేను అది దానికి ట్రై చేస్తాను అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ పర్ఫెక్ట్ అండ్ అది కంప్లీట్గా వర్క్ చేయాలనిపిస్తుంది. నాకు ఇలా చిందర్ బిందర్ వర్క్ నచ్చదు. సో ఆ రోజు తను చేసినప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఆ డిస్టర్బెన్స్ ఉండే బతుకమ్మ రోజు. సో ఓకే నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? ఎస్ లేదండి, బికాజ్ రామ్ అక్కడ వచ్చాడు బిగ్ బాస్ టైటిల్ కోసమే. అక్కడ వచ్చిన తర్వాత రామ్ నాకు కలిశాడు. సో దాని తర్వాత రామ్ అదే అన్నాడు, నేను ఇక్కడ ఫస్ట్ వచ్చాను బిగ్ బాస్ టైటిల్ కోసం, దాని తర్వాతనే నాకు హమీద కలిసింది కాబట్టి నేను ఎప్పటికైనా ఉంటాను. బట్ బిగ్ బాస్ టైటిల్ అనేది ఈ 3 మంత్స్లోనే తెలుస్తుంది కాబట్టి యూ హ్యావ్ టేకెన్ అ రైట్ డెసిషన్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటండి మీది, ఏం చేయబోతున్నారు ఈ ప్లాన్?
పాపులారిటీ క్రేజ్ ని ఎలా వాడుకోబోతున్నారు ఏమన్నా సినిమా ఆఫర్స్ గాని ఏమన్నా అప్రోచ్ అవడం అని జరిగిందా ఈ లోపు నేను వచ్చినప్పటి నుంచి మీ ప్రేమ చూస్తూనే నేను చాలా సంతోషంగా ఉంది దాంట్లోనే నేను ఒక మాయలోకంలో ఉన్నాను నేను వెళ్ళేటప్పుడు నాకు నిజంగా మీకు నేను తెలియదు నేను అక్కడ ఉన్నాను కూడా నేను ఇంత ఊహించుకోలేదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ ప్రేమ మీ మెసేజెస్ మీ కామెంట్స్ మీ మేమ్స్ అమ్మో బాబోయ్ అమ్మ ఇంత బాగుందా అని చెప్తే రియల్లీ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ విష్ కే నేను ఒక ఒక వన్ టూ మూవీస్ డిస్కషన్ జరుగుతుంది సో చాలా త్వరగానే మీకు అప్డేట్ వస్తుంది థ్యాంక్ యూ మేడం कौन सा सॉन्ग ओके बिकॉज नैन अकड़ा उन्नपुडु श्री नॉट श्री आई यूज्ड टू कॉल राम రామ్ నాకు ఏ డే అయినా ఎవ్రీ డే ఆల్మోస్ట్ మేము కూర్చున్నప్పుడు రామ్ ఏదో ఒక పాట పాడుతుండేది సో ఆ వాయిస్కి నేను అడిక్ట్ అయిపోయాను ఆ సాంగ్ పాడడం ఇట్స్ వెరీ కామింగ్ రామ్ వాయిస్ ఇస్ లైక్ వెరీ సూదింగ్ వెరీ కామింగ్ నేను ఎవ్రీ డే ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నా మూడ్ బాగాలేకపోయినా రామ్ ఒకవేళ నా కోసం పాడకపోయినా అక్కడక్కడ తిరుగుతూ పాడుతున్నా కూడా నేను పక్కనే అండి కూర్చొని జస్ట్ నా ఐస్ క్లోజ్ చేసేసి నేను పాట వింటూ ఉంటుండే అది ఒక సూదింగ్ వాయిస్ సో నేను వచ్చిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ మైండ్ ఉంది కాబట్టి నేను ఆ పాట విన్నాను టు కామ్ మై మైండ్ థ్యాంక్ యూ మేడం ఓ నేను ఎవరికి చెప్పాలనుకోలేదు ఇట్ వాజ్ ఐ వాజ్ హీరోయిన్ ఆఫ్ ద హౌస్ ఎవరికి చెప్పాలనుకున్నాను వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళిపోయింది ఓకే థ్యాంక్ యూ మేడం యా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇక్కడ నుంచి హౌస్ బోట్కి చెప్తే వాళ్ళకి వీడియోస్ చూడలేదు కాబట్టి నేనేం చెప్పలేను ఐ ఓన్లీ సే మై ఫ్యాన్స్ అండ్ రామ్ ఫ్యాన్స్ టు సపోర్ట్ రామ్ ఈజ్ వెరీ వెరీ కేరింగ్ వెరీ జెన్యున్ పర్సన్ వెరీ ట్రూ హార్టెడ్ పర్సన్ ఆ వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంది అంతే సో ఆ మ్యాజిక్ని మీరు కూడా ఫీల్ అవ్వండి ఆ మ్యాజిక్తోనే మీరు రామ్కి ఓట్ చేయండి ఐ వాంట్ యువర్ సపోర్ట్ మై నా ఉన్న ఫ్యాన్స్ కూడా శ్రీరామ్కి ఓట్ చేయండి నేను షోలో ఎన్ని రోజులు నన్ను ఉన్నాను అన్ని రోజులు నేను ఒకటే సాంగ్ పాడేది అన్నమాట ఏదో ఒక రాగం పిలిచిందే వేళ నాలో నిద్రించే గతమంతా కదిలేలా థ్యాంక్ యూ సో మచ్ ప్లస్ నాకు ఎస్ నాకు ఒక వన్ టూ మూవీ డిస్కషన్ జరుగుతుంది సో త్వరలోనే మీకు అప్డేట్ చేస్తాను హమీదాజీ అగర్ ఆకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కా ఛాన్స్ మిలా తో క్యా స్ట్రాటజీస్ కే సాత్ ఘర్ మే జాఓగే లేదు నేను వెళ్ళేటప్పుడు కూడా నేను ఏమి స్ట్రాటజీతో వెళ్ళలేదు నేను ఇప్పుడు వెళ్ళినా కూడా నేను ఏమి స్ట్రాటజీతో వెళ్ళాను నేను ఎలా ఉన్నాను అప్పుడు వెళ్ళాను అప్పుడు కూడా నేను అలానే వెళ్తాను హమీదా హమీదా నేను హమీదా డోంట్ నీడ్ ఎనీ స్ట్రాటజీ హమీదానే చాలు ఇది నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీ నా డాడీకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మూవీస్ చేస్తూనే ఉన్నాను ఐ హావ్ డన్ టూ మూవీస్
అప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సో మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నుంచి ఐ హావ్ టేకెన్ దట్ లీడ్ అండ్ కంటిన్యూ మై డాడీ వర్క్ అండ్ ఐ దుబాయ్ వెళ్ళడం కానీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అక్కడ నుంచి క్లోతింగ్ ఇక్కడ అక్కడ సేల్ చేయడం కానీ ఐ హావ్ టేకెన్ దట్ లీడ్ అండ్ లీడ్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ నేను వాళ్ళు నాకు పిల్లర్ ఆఫ్ ద హౌస్ అనుకుంటారు కాబట్టి ఐఎమ్ రియలీ గ్లాడ్ ఆ ఫ్యామిలీకి. మై ఫ్యామిలీ ఈజ్ లైక్ మై ఫస్ట్ ప్యూరిటీ. వాళ్ళు ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి అనేది ఇట్స్ మై ఆల్వేస్ నేను దానికోసమే ఫైట్ చేస్తున్నాను. అండ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు, నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా చెప్పేది నా వాయిస్ని అలవాటు అవ్వాలంటే చాలా టైం పడుతుంది కానీ అలవాటు అయిన తర్వాత మర్చిపోవడం కూడా చాలా టైం పడుతుంది అని చెప్పేది. సో యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ అండ్ థ్యాంక్స్ టు స్టామా. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఆల్ మై ఫ్యాన్స్. ఫోన్ నెంబర్ అవసరం లేదండి హార్ట్తో కనెక్ట్ ఉన్నప్పుడు. Thank you so much Andy, thanks for Hi, hello. Mesmerize chese movie muchetlu release aina ventane reviews mee abhimana tarala real stories cinema samacharam edaina kshanallo mee chintaku marinkenduku aalasyam yoyo sinita kiss ni subscribe cheskondi. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.